जी नमस्ते, ना पेर अनिका, ना 4 इयर्स, नीनी रोज देवुड़ पाट पाड़ुतुन्नानु, तप्पुलु एमैना उंटे क्षमिंचंडि, हैगिरि नंदि नंदितमेदि विश्वरिनोदि नंदनुते गिरिवरविंद्य रोदि निवासि विष्णुदिवासि विष्णुते भगवती कंट कुदुम्मे भूरी कुदुम्मे भूरी कुते जय जय शासुरपति रम्यगवत्ति शैरसुते सुरावरवश्यन दुर्गदर्शिन दुर्मुखमश्यन हर्षरते पुहनापोषि शंकर घोषि दिलभिषमोषि घोषरते धनुजनिरोषिन नित्युसुतरोषिन दुर्मतशोषिन सिन्धुसुते जय जय शासुरभक्ति रम्यकभक्ति शैरसुते हई जय दम्बक 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 न प्रियवासी वासरते शिखरी शिरोषिन तुंकरी माले हिंकरी माले अभ्यरते मधु मधुरेम कैट पगंजि कैट पगंजि दासरते त्रिपुहन पोषि शंकर घोषि दिलभिषमोषि घोषरते जय जय हेम शासुरभक्ति रम्यकभक्तिनि शैरसुते। वेलकम बैक टू अम्मम्म डायरीज। ఈ రోజు వీడియోలో విజయదశమికి అమ్మవారికి పెట్టే నైవేద్యం గోధుమలతో పరవాన్నం ఇంకా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా గోధుమలతో పరవాన్నం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమలు 1 కప్పు, పాలు 4 కప్పులు, బెల్లం 1.5 కప్పు, నెయ్యి 3 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూను। ముందుగా గోధుమలు 1 గిన్నెలో పోసి కడుక్కుని నీళ్లు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి। నానిన గోధుమలను 1 చిక్కల్లో వేసి వాడనివ్వాలి। 10 నిమిషాలు నీళ్లు బాగా వాడిన గోధుమలను మిక్సీలో వేసి నూకయ్యేలా ఇలా ఆడుకోవాలి। ఈ నూకని 1 గిన్నెలో వేసి 4 కప్పులు పాలు వేసి ఇలా కలుపుకున్న తరువాత కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన తరువాత సిమ్లో 10 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈలోగా బెల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కరగనివ్వాలి। కరిగిన బెల్లం వడకట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసి వేయించుకోవాలి। వేగిన బాదం ముక్కలు 1 ప్లేట్లోకి తీసుకుని ఈ ఉడికిన మిశ్రమాన్ని వేసుకోవాలి। ఈ మిశ్రమం వేడిగా ఉండగానే పరవాన్నం చేసుకోవాలి, లేకపోతే గట్టిపడిపోతుంది। అప్పుడు వడకట్టిన బెల్లం వేసి ఉడకనివ్వాలి। ఇది కాస్త గట్టిగా అనిపిస్తే పాలు పోసి ఉడకనివ్వాలి। ఇలా ఉడికిన తరువాత యాలకుల పొడి నెయ్యి వేసి కలుపుకోవాలి। ఇలా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి 1 బౌల్లోకి తీసుకుని వేపిన బాదం ముక్కలు వేసుకోవాలి। అంతేనండి, గోధుమలతో పరవాన్నం రెడీ। ఇప్పుడు కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం। కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టీ స్పూన్లు, కట్ చేసిన కూరగాయ ముక్కలు, క్యారెట్ 2, టమాటాలు 5, వంకాయ 1, కాలీఫ్లవర్ చిన్నది 1,
గుమ్మడికాయ ముక్క చిన్నది, బఠానీలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 12, మిరియాల పొడి 1/2 టీ స్పూను, అల్లం 2 అంగుళాల ముక్క, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు 1.5 స్పూను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత మిరియాల పొడి వేసి తరువాత కట్ చేసిన కూరగాయ ముక్కలు అన్నీ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత బియ్యం పప్పు కడిగినవి నీళ్లు లేకుండా ఈ పోపులో వేసి ఉప్పు కూడా వేసి అంతా బాగా కలుపుకుని ఐదు కప్పులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత 10 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తరువాత మూత తీసి కొద్దిగా పసుపు వేసి, నేను పోపులో పసుపు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేస్తున్నాను, కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మరలా 2 కప్పులు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తరువాత నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కిచడీ 1 బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువగా అమ్మవారికి కిచడీ నివేదన చేస్తారు. విజయదశమి రోజున గోధుమలతో చేసిన పరమాన్నం ఇంకా కిచడీ నివేదన చేస్తారు. లైక్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.